హైదరాబాద్ సికింద్రాబాద్ రాచకొండ కమిషనరేట్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న 10 మంది సభ్యులు గల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం విశేషం. ముఠా నుంచి 2 కోట్ల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వివరాలని పోలీసులు మీడియాకు వెల్లడిస్తున్నారు. లైవ్ చూద్దాం. రికవరీ ప్రాసెస్లో మోర్ దెన్ 5 కిలోగ్రామ్స్ ఆఫ్ గోల్డ్కి రికవర్ జరిగింది. 12.5 కేజీ సిల్వర్ ఆర్టికల్స్, నెట్ క్యాష్ 7,16,500 రూపీస్, 4 మోటార్ సైకిల్స్, ఇదిలో 2 హోండా యాక్టివా, 1 యామహా అండ్ 1 అవెంజర్ మోటార్ సైకిల్. కొంతమంది ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి కూడా రికవరీ జరిగింది. ఇదిలో 40-inch శాంసంగ్ ఎల్ఈడి టెలివిజన్, సోనీ ఫోటో కెమెరా అండ్ తర్వాత ఒక సెల్ ఫోన్. ఈ ఎంటైర్ కేసులో ఒక చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ కూడా నోటీస్లో వచ్చింది. ఈ ఎంటైర్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్, ఎంటైర్ మనీ ద్వారా ఒక సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కూడా అందరూ పర్చేస్ చేశారు. ఇది కూడా చాలా రేర్. సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఇన్ ఫ్లాట్ నంబర్ 7, ఫస్ట్ ఫ్లోర్, కృపా దీపా అపార్ట్మెంట్, సూర్యానగర్ ఎన్క్లేవ్, నెరెడ్మెడ్, రఫ్లీ 400 స్క్వేర్ ఫీట్. ఈ పర్చేజ్ ఇదే డబ్బు ద్వారా జరిగింది, ఫ్రమ్ ది స్టోలెన్ అమౌంట్. టోటల్ రికవరీ మోర్ దాన్ 2 కరోడ్ రూపీస్. సో ఈ ఎంటైర్ గ్యాంగ్కి హిస్టరీ ఇదే ప్రకారం ఉంది. మొహమ్మద్ సద్దాం అలీ ఏలియస్ ఇమ్రాన్ అలీ అండ్ మొక్కా పోతరాజు జూవెనైల్ చాలా అర్లీ ఏజ్ నుంచి హౌస్ బగ్లరీ అందరూ స్టార్ట్ చేశారు. 2010 నుంచి హిస్టరీ ఉంది. ఫస్ట్ టైం దేవర్ అరెస్టెడ్ బై మల్కాజ్గిరి పోలీస్ ఇన్ ద ఇయర్ 2010. ఈ టైంలో 4 ప్రాపర్టీ ఆఫెన్సెస్లో ఇద్దరికి పేరు ఉంది. తర్వాత 2013, 2015, 2016 మళ్ళీ A1 వాజ్ అగైన్ అరెస్టెడ్ ఫార్ హౌస్ బ్రేక్ అట్ నైట్. తర్వాత ఒక ఆర్డినరీ థెఫ్ట్ కూడా మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ లిమిట్లో అండ్ కేసరా పోలీస్ స్టేషన్ లిమిట్లో. A2 పోతరాజు 2012, తర్వాత 2016 హౌస్ బ్రేక్ కేసులో నాచారం తర్వాత మల్కాజ్గిరి పోలీస్ ద్వారా అరెస్ట్ జరిగింది. కొన్ని 1 ఇయర్ గ్యాప్ తర్వాత మళ్ళీ 2017 ఇద్దరు వరంగల్ పోలీస్ ద్వారా ఒక ఆజంజాహి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఒక కేస్, పర్వత్గిరి పోలీస్ స్టేషన్లో ఒక కేస్, సూబేదారిలో 2 కేసెస్, పర్కాల్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేస్, హనంకొండలో 2 కేసెస్, కాకతీయా యూనివర్సిటీలో 5 కేసెస్ అండ్ జన్గావ్ పోలీస్ స్టేషన్లో 1 కేసులో అరెస్ట్ జరిగింది. ఈ గ్యాంగ్కి మోడస్ ఆపరెండి అంటే ఒక హౌస్కి ముందు డే టైంలో రెకీ చేసిన తర్వాత రెకీలో మోటార్ సైకిల్ ద్వారా మొత్తం ఏరియా చూసిన తర్వాత నైట్లో మోస్ట్లీ బ్యాక్ సైడ్ నుంచి లాక్ బ్రేకింగ్ తర్వాత ఎంటర్ చేస్తారు అందరూ. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఎంట్రీ అంటే దే యూస్ టు టేక్ ప్లేస్ ఫ్రమ్ రియర్ విండోస్, లేకపోతే రియర్ డోర్ ద్వారా. ఈ గ్యాంగ్ మెంబర్స్లో విమెన్ కూడా చాలా యాక్టివ్ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్. ఆ తర్వాత ఈ ప్రాపర్టీస్కి ఎట్లా కన్సీల్ చేయాలి, లెజిటిమైజ్ చేయాలి, ఇదిలో కూడా మొత్తం గ్యాంగ్ మెంబర్స్ లేడీస్కి యూస్ చేశారు. సో ఆఫ్టర్ కమిటింగ్ ఆఫెన్సెస్ అంటే మదర్ ద్వారా వేరే పర్సన్కి కాంటాక్ట్ చేసి డిస్పోజల్ ఆఫ్ ప్రాపర్టీ, ఇదిలో అన్వర్ అలీ, సల్మాన్, ఐషా బేగం, నాజియా బేగం అందరూ బ్రదర్స్ సిస్టర్స్, సో దే యూస్ టు బి పార్టీ టు ఇట్.